గిద్దలూరులో ఆత్మహత్య చేసుకున్న జనసేన కార్యకర్త వెంగయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. 8.5 లక్షల రూపాయల చెక్కును కూడా ఆర్థిక సహాయంగా అందించారు ఆయన. వెంగయ్య ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ను కలిసి వినతి పత్రం అందజేశారు పవన్. ప్రజాప్రతినిధులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ బిడ్డలు అందరూ బాగుండాలి. ప్రశ్నించే వాళ్ళ కుటుంబాన్ని ఛిద్రం చేసేస్తానంటే భావ్యవాది, చాలా బాధగా అంటే ప్రశ్నిస్తే మేము ఇలాగే చేసేస్తాం అంటే మీ దగ్గర 1000 కోట్లు ఉండొచ్చు, ప్రైవేట్ సైన్యం ఉండొచ్చు, కిరాయి మూకలు ఉండొచ్చు, ప్రజాప్రతినిధులు గుర్తుపెట్టిన వైసీపీ ప్రజాప్రతినిధులు తిరుగుబాటు ఎప్పుడు వస్తుందంటే దాష్టికం ఎక్కువైపోయినప్పుడు తిరుగుబాటు వస్తుంది. మీ దాష్టికాలు ఎక్కువైపోయినాయి. జగన్ రెడ్డి గారు చూడండి ఒకసారి, గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు చూడండి, ఎమ్మెల్యే అన్ని రాంబాబు చేసిన పనికి ఈ కుటుంబం పసి బిడ్డల్ని తండ్రి లేకుండా చేసింది మీ వైసీపీ ప్రభుత్వం. మీకు 151 మంది ఎమ్మెల్యేలు ఇస్తే మీరు కంకణం కట్టుకొని ఏం చేశారంటే ఒక పసిపిల్ల తండ్రి లేకుండా చేశారు ఈ వైసీపీ ప్రభుత్వం. ఆ బాధ్యత మీరు వహిస్తారా? మీ ఎమ్మెల్యే చేసిన పనికి మీరు బాధ్యత వహిస్తారా? సస్పెండ్ చేస్తారా? అతన్ని మందలించగలరా? కనీసం మీరు ఏం చేయాలి? ఏం చేస్తారు చూస్తాం, మేము కూడా చూస్తాం. ఈరోజు చెప్తున్నాను మీకు, చనిపోయిన మా జనసేకరణ ఆత్మసాక్షిగా చెప్తున్నాం. అన్నే రమ్మ, నీకు పతనం స్టార్ట్ అయింది గుర్తుపెట్టుకు. అదో పాతాళానికి నువ్వు వెళ్ళకపోతే నువ్వు నువ్వు అనే మాట్లాడుతున్నావు, అందులో మీరు అని నాకు మర్యాద ఉంటావు, కానీ అన్నే రాంబాబు నువ్వు అనే మాట్లాడుతున్నావు విను. నేను అదా పాతాళానికి తొక్కకపోతాడు, అదా పాతాళానికి తొక్కుతాడు. అలాగే ఎవరైతే మా వాడి ప్రాణాలు తీసేశారో మేమందరినీ కూడా భవిష్యత్తులో మీకు ఎలాంటి శిక్ష, మీ ఈ ప్రభుత్వం తప్పించుకుంటూ వెళ్తున్నాం ఎస్పీ గారి దగ్గరికి. ఈ పోలీస్ వ్యవస్థను కూడా మీరు నిర్వీర్యం చేసే పరిస్థితులు ఉంటే మేము మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మిమ్మల్ని వదిలిపో